హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మీరు థంబ్నైల్ ఆల్రెడీ చూసినారు కదా, ఇది ప్యూర్గా మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ వీడియో. గంగిరెడ్డి సుబ్బలక్ష్మి అక్క ఎదిగిన మనకు గోంగూర చట్నీ తిరువాతన్నం వీడియో పెట్టండి బ్రదర్ అని అడిగింది. ఇది కంప్లీట్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళు చివరి వరకు ఎదిగిన చూడండి. ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎదిగిన వీడియోని స్కిప్ చేయొచ్చు, బట్ తెలుసుకోవాలనుకుంటే కన వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మీకు కొంచెం మంచి ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఎతికిన కన్ఫ్యూజ్ అవ్వరు. సరే కానీ ఇప్పుడు ఎతికిన వీడియో ఎతికిన స్టార్ట్ చేద్దాము. ముందుగా గోంగూర చట్నీ చేసుకునేటప్పుడు ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. గోంగూర, మెంతులు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు ప్యాకెట్లో అది యూజ్ చేయొద్దు, ఫ్రెష్గా మార్కెట్లోకి తెచ్చుకోండి, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇంకా లేనప్పుడు ఎతికిన ప్యాకెట్లో అదే యూజ్ చేయండి. ఏం చేస్తాం, పచ్చిమిరకాయలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, చింతపండు, ఇంకా అట్లనే ఫైనల్గా తిరువాత గింజలు. ఇంకా వీటన్నిటిని మనం వేయించడానికి ఎతికినా కొంచెం నూనె కావాలి. ఇక్కడ నేను గోంగూర చట్నీని మెన్షన్ చేస్తున్నాను కదా, గోంగూర చట్నీ చేయాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుగుత తీసుకొని ఎనుపుకోవడం ఒకటి పద్ధతి. రెండోది వచ్చేసి ఏంటంటే కన్నా ఎక్కువ విజిల్స్ రానికున్నా తక్కువ విజిల్స్తోనే రెండు అట్లా బాగా మగ్గింది అని మనం అనుకునేప్పుడు పెన్నంలో పెట్టుకొని వేయించుకున్న తర్వాత రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే కన్నా మిక్సీలో అయినా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కన్నా సరిపోతుంది. ఫస్ట్ అతికిన అమ్మ నూనె వేసింది. నూనె వేసిన తర్వాత తిరువాత గింజలు చిటపటా చిటపటా అనేటప్పుడు బాగా ఎర్రగడ్డలు వేసి దాన్ని బాగా వేపుకోవాలన్నమాట. దాని తర్వాత ఎతికిన కరివేపాకు అవి వేసుకొని ప్రాసెస్ ఎతికిన చేసుకోవాలా. ఇప్పుడు మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. అమ్మ ఎతికిన చేస్తుంది. దీనిలోకి కరివేపాకు వేసుకునే తర్వాత పైన మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, మీరు కారం బట్టి చూసుకోండి ఎంత వేసుకోవాలో మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా. రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎతికిన పచ్చిమిరకాయలు మీరు ఎక్కువ వేసుకునేప్పుడు ఘాటు ఎక్కువ తగులుతుంది అంటే కన్నా మీరు దానికి బ్యాలెన్స్ చేయడం కోసం ఎతికిన ఉప్పు వేసుకోండి. దీనిలోకి ఏమేమి కావాలని ఒక పెద్ద లిస్ట్ చెప్పినా కదా వీడియో స్టార్టింగ్లో, దానితో పాటు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం కొత్తిమీర వేసుకుంటున్నాం కాబట్టి ధనియాల పొడి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు సైడ్ బై సైడ్ ఎతికిన అమ్మ ఆల్రెడీ దీనిలోకి కాంబినేషన్గా గోవా కారంతో పాటి అట్లనే దాల్చా కూడా వేసింది. దాల్చనే శనగపాల రసం కూడా అని అంటారు. ఇప్పుడు మనకు తిరువాతన్నం కూడా రెడీ అయిపోయింది, అట్లనే దాల్చా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కేవలం గోంగూర చట్నీ ఎతికిన మనం ప్రిపరేషన్ ఎతికిన జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరువాత గింజలు బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాము, దాని తర్వాత ఎతికిన పచ్చిమిరకాయలు వేసుకున్నాము, దాని తర్వాత ఎతికిన కొంచెం అమ్మ చింతపండు వేసి కలవెట్టింది. ఇప్పుడు ఎతికిన మనము కడిగి పెట్టుకునేటువంటి గోంగూర ఉంటుంది కదా, ఫ్రెష్ తీసుకోండి మార్కెట్లోంచి, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే కన్నా గోంగూర పుల్లని గోంగూర తీసుకోండి, అప్పుడే మీరు తినేటప్పుడు ఎతికిన ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. కడిగి పెట్టుకునే గోంగూర అంతా దీంట్లోకి వేసిన తర్వాత ఎతికిన మనము తగినంత ఉప్పు వేసుకోండి, కళ్ళుప్పై యూజ్ చేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అట్లనే తర్వాత 2 గ్లాసులు ఎతికిన నీళ్లు పోసుకోవాలా. మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత అడుగు అంటుకొని మాడిపోకుండా ఎతికిన ఈ నీళ్ళు ఎతికిన యూజ్ అయితే మనకు అది మగ్గడానికి కూడా బాగా సహకరించుతుంది అనమాట. దాని తర్వాత ఎతికిన కొంచెం అట్లా పసుపు వేసుకొని లైట్గా ఇంకా మగ్గబెట్టుకోండి బాగా, అప్పుడే మనకు గోంగూర చట్నీ ఎతికిన మనకు రెడీ అయిపోయింటుంది. ఈలోపు ఎతికిన మనం ఇప్పుడు వేడి వేడి తిరువాత అన్నము ఇంకా గోంగూర చట్నీ ఎతికిన టేస్ట్ చేద్దాము. దీనికి కాంబినేషన్ ఎతికిన ఒక నిమ్మకాయ ఎతికిన తరిగి పెట్టుకున్నాను, అట్లనే ఎర్రగడ్డలు కూడా పెట్టుకోండి. టేస్ట్ ఎతికిన మామూలుగా ఉండదు, వాసన ఎతికిన గుమాలు ఇచ్చింది అసలుకు. ఇప్పుడు ప్లేట్లో ఎతికిన నేను గోంగూర చట్నీ తిరువాత అన్నము నిమ్మకాయ పెట్టుకున్నాను. ఈ సగం కోసిన నిమ్మకాయను దీని మీద పిండుకొని ఇంకా టేస్ట్ చేద్దాం ఎట్లుందో. టేస్ట్ ఎతికిన మామూలుగా ఉండదు అనిపించింది, ఎందుకంటే వాసన అంతా బాగా వచ్చింది. ఈ వీడియో తీర్చున్నాను కానీ నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి, అసలుకి ఎప్పుడెప్పుడు తిందామనింది. ఆ ఫ్లేవర్ ఎతికిన అంత బాగుందనమాట. టీవీలో ఒక యాడ్ వచ్చింటుంది కదా, ప్రతి పలుకుల్లోని కేసరి అని చెప్పేసి, ప్రతి ముద్దలో కూడా అమోఘంగా ఉంది, టేస్ట్ ఎతికిన ఎక్సలెంట్గా ఉంది. తిరువాత అన్నము దీనిలోకి పైన అట్లా నిమ్మకాయ పిండుకొని ఈ గోంగూర చట్నీ కలుపుకొని తింటామండి. మధ్య మధ్యలో అట్లా ఎర్రగడ్డలు ఎతికిన నంచుకొని తింటా ఉంటేగిన ఉంది మాస్టరు. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, వీడియో తెచ్చినాను కానీ ఇంకా దీన్ని ఎతికిన బాగా నేను ఆస్వాదించాలి. ఒక్క విషయం ఎతికిన చూసే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్,
మన ఛానల్లో వీడియోస్ బాగానే వచ్చినాయి, సబ్స్క్రైబర్లు కూడా బాగానే పెరుగుతున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు ఆల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోలేదు అనుకుంటా. నోటిఫికేషన్స్ చాలా తక్కువ మందికి ఎతికిన పోతున్నాయని చూపించండి. ఒకసారి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఫైనల్గా ఎతికిన గంగిరెడ్డి సుబ్బలక్ష్మి అక్కకి ఎతికిన మనం చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. అక్క వల్లనే మనం వీడియో చేసినాము. కొత్త వాళ్ళు ఎతికిన ఛానల్లో కంటెంట్ చూడండి. మనం మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.